చూసావరా ఎన్ని నోట్ల కట్టల పాములు ఉన్నాయో అమ్మ దొంగ నా మావయ్య నన్నే మోసం చేస్తావా ఏమండి ఆయన మోసం చేసింది మిమ్మల్ని కదండి దేవత లాంటి మీ అమ్మగారిని ఆవిడ నమ్మకాన్ని ఒకసారి అత్తయ్య గారిని చూడండి పాపం తన అన్నగారిని నీచుడని తెలిసి సిగ్గుతూ ఎలా తలదించుకున్నారో చిచ్చి ఈయన మీ మేనమ అంటే నాకే మండుతోంది ఇంకా అత్తయ్య గారికి ఎంత రగిలిపోతుందో మా అమ్మకు తోడబడ్డాడు గనక ఇంత ద్రోహం చేసినా ప్రాణాలు తోదిలిపెడతాను రే బాబాయ్ బాబాయ్ రేపటి నుంచి శాత గోసిలు కట్టించి కూలీలతో పాటు పొలం పని చేస్తాను అలాగే సారీ అల్లుడు నేను ఆ పనులు చేయలేం హలో మాస్టర్ మిమ్మల్ని మూడు పూటల ఎరగదన్ని మీ చేత పన్ను చేయించే పూచినది మీరు ఆ విషయం మర్చిపోయి హ్యాపీగా ఉండండి అబ్బాయి గారు ఇదిగోండి డబ్బు అమ్మకిచ్చి బీరువాలో పెట్టమను ఏమండి ఇంత డబ్బు మీ అమ్మగారి బీరువాలో పెడతారా ఏ ఆ విన్నాలు కాలాలు పాటు ప్రతికుండడం మీకు ఇష్టం లేదా ఏంటే మీ మామయ్య గారు దుర్బుద్ధి చూసారుగా మీ అమ్మగారు నిద్రపోయేటప్పుడు ఓ బండరాయి ఆవిడ నెత్తి మీదేసి ఈ డబ్బు తూపట్టే అమ్మో నిజమే డబ్బు కోసం వీడు అంతపని చేసినా చేస్తాడు అయితే ఆ డబ్బు నీ దగ్గర ఉంచు అత్త కోసం ప్రాణాలు అర్పించిన ఓ కోడలుగా చరిత్రలో నిలిచిపోతావు ఈ అత్త కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా తల్లి సరే మీరు చెప్పారుగా చేస్తాను ఏదో కంచు కంచు అనుకున్నాను గానండి ఇది అల్లటప్ప కంచు కాదండి మంచి పోత కంచు సబాష్ బాగా నటించావు గొప్ప నటివి ఆ విషయం అందరికీ తెలుసు అత్తయ్య గారు మీరే కాస్త ఆలస్యంగా తెలుసుకున్నారు పెద్ద తల్లి నేను నీకంటే గొప్ప నటిని నేను నటించిన మొదలుపెట్టేసరికి నువ్వు ఇంకా పుట్టలేదు అని అంటాననుకున్నావు కదూ ఆనందం ఎందుకంటే ఆ మాత్రం తెలుసుకునే తెలివితేటలు నీకున్నాయని నాకు తెలుసు కోడలు తెలివితేటలు మెచ్చుకునే అత్తగారు దొరకడం ఎంత అదృష్టం అని నేను మురిసిపోతున్నాను ఇన్నాళ్ళకు ఎత్తుకు పైనెత్తి వేసే సమూచి దొరికిందని మీరు మురిసిపోతున్నారు కాదా ఎత్తంతో తెలుసుకోకుండా ఎగిరెగిరి పడితే మూతిపళ్ళు రాలిపోతాయి అని నేను చెప్పను రాలిపోయిన పళ్ళు కట్టించుకున్న అనుభవజ్ఞులు ఎదురుగా కనిపిస్తుంటే నాకు ఆ మాత్రం తెలీదా ఈసారైనా కాస్త జాగ్రత్తగా ఉండండి నేను చెబుతున్నాను అత్తయ్య గారు 20 ఏళ్ళ కుర్రకుంకో కాబట్టి నోటికొచ్చిందల్లా వాగుతున్నావు 60 ఏళ్ళ అనుభవం ఉన్నదాన్ని కాబట్టి నేను నీలాగా వాగను 60 ఏళ్ళ వయసవగానే రిటైర్ అయి మూల కూర్చుని 20 ఏళ్ళ కుర్రకుంకకే పెత్తనం ఇచ్చేయాలంటానని తెలిసే వాగుండరు ఇదిగో చూడమ్మా నీకు తెలియదు ఒకటి ఉంది ముందుగా చెప్పకపోతే కంగారు పడతామని జాలిపడి చెప్తున్నాను సరిగ్గా 24 గంటల్లో అంటే రేపు మధ్యాహ్నం 12 గంటల్లోగా ఆ పెట్టెను నీ చేత్తో నువ్వే నాకు అందిస్తావు అలా అందుకోకపోతే నా పేరు నాగమణే కాదు మా పరువు బజారు పని చేయకు అత్తగా కాదు అమ్మగా అడుగుతున్నాను ఈ ప్రయాణం మానుకో ఏంటమ్మా మా సిస్టర్ హ్యాండ్ చాలా గొప్పది అత్తయ్యకి అమ్మ అవునవును అమ్మకి బాబు టైం ఎంత అయింది
చెప్పు. కరెక్ట్ గా ఒక నిమిషం తక్కువ అమ్మా 12 కి. ఏ దేనికమ్మా 12 దాటితే వజ్యం వస్తుంది అందుకని. చూడండి నాకు చిన్న ఐడియా వచ్చింది. ఏంటది? ఈ డబ్బుతో ఎక్కడో పట్నాలో 100 ఆసుపత్రుల మధ్య మీ తమ్ముడు గారు 101 ఆసుపత్రి పెట్టడం మంచిదంటారా? ఒక్క ఆసుపత్రి లేని మన ఊళ్ళో నాగమణి ధర్మ ఆసుపత్రి అని మీ అమ్మగారి పేరు మీద ఆసుపత్రి పెట్టడం మంచిదంటారా? నాగమణి ధర్మ ఆసుపత్రి. అవునండి, మీ అమ్మగారి పేరు మీద ఆసుపత్రి పెట్టి మీ తమ్ముడు 10 మందికి ప్రాణభిక్ష పెడుతుంటే ఈ చుట్టుపక్కల ఆవిడకి ఎంత పేరు, ఎంత గౌరవం, మనకి ఎంత తృప్తి. ఓ ఆశ నా మెరపసేలో బంతి మొక్క. ఎంత మంచి మాట చెప్పావే, చూసామా చూసామని పెద్ద కొడలు తెలియటట్లు. కానీ బాబు, ఈ ఊళ్ళో ఆసుపత్రి పెట్టడం ఆడికి ఏడ్చాడు. ఆడికేం తెలుసమ్మా, నీ పేరు మీద ఆసుపత్రి, మనోళ్ళు బంపరు, శంకుస్థాపనకి ఏర్పాటు చేస్తాను, రెడీగా ఉండండి. అందుకే మరి నేను కంచు కంచం చించుకున్నది ఏమనంటే అన్నా ఉంటారు. కంగారు పడకుండా రాత్రి చెప్పిందంత చెప్పండి. వసిన కోడిగుడ్లు తెలుసానా, నా కంగారంటే ఓర తెచ్చాతను. మన ఆడు చెప్పేది ఏంటంటే ఆసుపత్రి అన్నమాట. మీకు తెలుసు నేను పెద్దగా చదువుకోలేదని, కానీ మా తమ్ముడు మాత్రం డాక్టర్ చదివాడు. ఆడి పట్టణంలో ఆసుపత్రి పెట్టాలంటే మా ఆవిడ, ఈ ఊళ్ళోనే మా అమ్మ పేరుతో ఆసుపత్రి కట్టుకుంది. అంచేత నాగమణి ధర్మాసుపత్రిని మా అమ్మ పేరు మీద ఆసుపత్రి కట్టిస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మా అమ్మ ఆసుపత్రిలో పేదవాళ్ళందరికీ ఒత్తిడి మందులు ఇస్తాను మా తమ్ముడు. చూసారా బెగర్, పునాది రాబడి 10 నిమిషాలు అవ్వలేదు, అప్పుడే పోలీస్ పేషెంట్లు పరిగెట్టుకుంటూ చెప్తున్నారు. ఇదేంటండి, మా తమ్ముడు ఆసుపత్రి కట్టేది పేదవాళ్ళ కోసం, పోలీసుల కోసం కాదు. మేము వచ్చింది ట్రీట్మెంట్ తీసుకోవడానికి కాదు, మీ తమ్ముడు డాక్టర్ చదివాడు లేదో తెలుసుకోవడానికి. మేకలకు మీరు బలేవారండి, ఆడి లచ్చ లచ్చలు ఖర్చు పెట్టి డాక్టర్ని చేశాను, రాత్రి అనక పగలనక కట్టుబడి చదివాడు. ఏమన్నా అంటే అన్నా ఉంటారు కదండి, డాక్టర్ చదవకుండా హాస్పిటల్ ఎందుకు గడుచుకుంటామండి? అయితే ఆయన సర్టిఫికెట్లు చూపించమనండి. చూపించండి మరి గారు, మీరు భయం ఏంటి? ఇన్స్పెక్టర్ గారు ఒక నిమిషం. ఎంత ధైర్యం నీకు, నా తమ్ముడు మీద సైజు. చూడండి మీరు ఆగండి, ఇన్స్పెక్టర్ గారు మా వర్ది గారిని ఎందుకు కొట్టారు? ఆయన ఏమైనా దొంగ అంత కూడా? అవును, MBBS చదవకుండా డాక్టర్ నన్ను చెప్పుకొని తిరిగే దొంగ. రేపు చేతగాని వైద్యం చేసి ప్రజలను చంపి హంతకుడు కూడా అవుతాడు. ఈ విషయాలు ఎవరికి చెప్పొద్దని నాకు లంచమిస్తా అన్నాడు, అందుకే లాక్ కొట్టాను. ఇటువంటి సంగతి నీ ఊరికే వదిలిపెట్టకూడదు. కానిస్టేబుల్ సార్, టేక్ హిమ్. ఎస్ సార్, మీ కాళ్ళు కట్టుకుంటాను, వాడిని అరెస్ట్ చేయకండి. ఇంతవరకు మా కుటుంబంలో పోలీస్ స్టేషన్కి ఎవరు వెళ్ళలేదు. మా మరి చేసిన వెధవ పనికి మా అత్తయ్య గారు చూడండి ఎంత సిగ్గుపడుతున్నారు. వాడిని అరెస్ట్ చేస్తే మా అమ్మ తట్టుకోలేదు, ఈ తప్పు కాయండి. వారికి నేను బుద్ధి చెప్తాను, మా అమ్మ దొట్టు. మొదటి తప్పు కనుక క్షమించి వదిలి పెడుతున్నాం, ఇక మీద మీ తమ్ముడు డాక్టర్ కాదు, ఈ హాస్పిటల్లో ఉండకూడదు. కానిస్టేబుల్ సార్ పదండి. దరిద్రుడా, నువ్వు చదవలేదని బాధలేదు, డబ్బు పోయిందని బాధలేదు, ఊరు వాళ్ళందరి ముందు అమ్మ తల దించుకునేలా చేశావు. ఏంటంటే మీరు, ఆయన అసలు కోపంతో మండిపోతుంటే మీరు ఇంకా రెచ్చగొడతారేంటి? ఎంత చెడ్డ అతను మీకు అన్న కొడుకు, వాడిని ఇంకా కొట్టు చంపి నరికి ఆ నాయనకు చెబితే నిజంగానే కొట్టి చంపేస్తారు. మీరు ఆవేశపడకండి అత్తయ్యా. రేపటి నుంచి నీ అత్త మా వల్ల నువ్వు నీ పళ్ళం గోచలు కట్టుకుని పొలం పనిచేయండి. బాబాయ్ బాబాయ్ నేను చూసుకుంటాను కదండి. ఆ బాబు, మరి డబ్బులు ఏం చేయమంటావు? సురకేయండి మావయ్య, ఈ డబ్బు అత్తయ్య చేతులతో తీసుకుంటే శుభం అనుకుంటాను. చీచీ, అది పరమ దరిద్రపు చెయ్యమ్మా, నా చేత్తోనే తీసుకో. ఎలా ఉంది మన డబ్బ? దూబ గుమన్నట్టుందండి. అయ్య బాబు, అలాంటి ఇలాంటి కంచి కాదండి, మంచి కంచి కట్. ఎక్కడ వచ్చావా, తెచ్చావా? ఏంటండి తెచ్చేది, దొండపాడు బెండకాయ
ఇదేమన్నా కోటా కృష్ణ అనుకున్నారా రేషన్ బియ్యం అనుకున్నారా ఎర్ర త్రికోణం అండి బాబు నిరొద్దు అదే రా తెచ్చావని అడుగుతున్నాను ఏమటని కుట్లో మిగిలితే కదండి పెళ్ళి అయిన వాళ్ళకదే పెళ్లి కానోళ్ళకదే అయినా నాకు తెలియ కడుతాను ఆ గుత్తి గురయ్యగడ వయసు ఉంటుందండి ఓ 70 80 ఉంటాయి మరి ఆడికి ఎందుకంటే పాతిక నిరొద్దులు పాతికున్నారా ఏం చేసుకుంటారా ఏం చేసుకుంటాడు ఏం చేస్తా ఉండే నెల వేసుకుని అప్పుడప్పుడు ఒబ్బడిగా వాడుకుంటాడండి ఆ సొమ్మ పోయిందండి రేరే ఆడిని అడుగు పదపట ఏమండి పిలిచావరా నేను కాదండి కంచుగారు కంచుగారు श्रावण వాసిన మొలకాయ మీద గెలకాయ్.